తెలంగాణలో ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మాట తప్పని మడమ తెప్పని పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హర్షరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. షాద్నగర్ పట్టణ శివార్లోని లింగారెడ్డిగూడ వద్ద 21 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజ్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తేగల అనితారెడ్డి, గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ చైర్మన్ అగ్నూర్ విశ్వం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు బహిరంగ సభలో షాద్నగర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రి వచ్చింది ఇప్పుడు, పాత 50 పడకల్ని కూడా ఉంచి దాన్ని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిగా మారుస్తాం. ఈ 100 పడకల ఆసుపత్రిని మరి అన్ని రకాలుగా ఇతర వైద్యం అందించే విధంగా చేస్తాం. ఇప్పుడే అంజన్ ఏమన్నాడంటే, హైవే మీద ఉన్నాం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు ట్రామా కేర్ సెంటర్ కావాలన్నాడు. అసెంబ్లీ అడిగేటప్పుడు డయాలసిస్ సెంటర్ అడిగిండు, డయాలసిస్ సెంటర్ శాంక్షన్ ఇచ్చేసాం మన షాద్నగర్. ఈ రోజు ట్రామా కేర్ సెంటర్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసర సేవలు కావాలి, బొక్కల డాక్టర్ ఉండాలి, అత్యవసర సేవా విభాగం ఐసీయూ యూనిట్ ఉండాలి, అది కావాలని గల షాద్నగర్ అడుగుతుండు. తప్పకుండా మా అంజయ్య యాదవ్ గారి కోరిక మేరకు ట్రామా కేర్ సెంటర్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తాం. అట్లే అంజన్న కొన్ని ఏఎన్ఎం సబ్ సెంటర్లు అడిగింది మా ఏఎన్ఎం ఊర్లల్లో, వాళ్ళకి పక్కా భవనం కావాలని అంజన్న అడిగిండు. వారి కోరిక మేరకు 20 ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్లకు 4 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా మనం 100 పడకల ఆసుపత్రి 21 కోట్ల రూపాయలతో షాద్నగర్ లో శంకుస్థాపన చేసుకున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తాం. ఈ 21 కోట్లతో అన్ని సౌకర్యాలతో అంజయ్య యాదవ్ గారు కోరినట్టు ట్రామా కేర్ సెంటర్ తో సహా 1 ఏడాదిలోగా ఈ భవనాన్ని పూర్తి చేసి మీకు అందుబాటులో తీసుకొస్తామని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇవాళ కార్యకర్తల ఉత్సాహం పొద్దు నుంచి చూస్తున్నా, ఎంత అద్భుతమైనటువంటి ఉత్సాహం. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు అయిందంటే టిఆర్ఎస్ వల్ల అయింది. వాళ్ళ జీవితాంతం కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలి వీళ్ళు. ఇదే బీజేపీ పార్టీ నేత కార్మికులకు పింఛన్లు, వికలాంగులకు పింఛన్లు, అప్పుడు వృద్ధులకు 200 ఉంటే 2016, వికలాంగులకు 500 ఉంటే 3000 రూపాయలు. ఈ ఎంత సంతోషంగా ఉండరో స్త్రీలు చెప్పాలంటే, నిజంగా వృద్ధులు అయితే ఇప్పటికీ కేసీఆర్ మర్చిపోరు. వెనుక గతంలో ఒక ఇంటికో బిడ్డ తానుకోవాలంటే కూడలో కొడుకులంటే వాడు పైసలు లేకపోతే బాధపడితే చాలా ఏడ్చుకుంటుండేది, కానీ ఇప్పుడు వాళ్ళే సంతోషంగా వాళ్ళ తన పైసలుంటాయి కాబట్టి పిల్లలకు వస్తువులు తీసుకుపోతారు, పిల్లలు కూడా పైసలు చాలా పైసలు ఇచ్చేస్తారు.